హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ మంచు యొక్క అందాలు చూడండి ఒకసారి. పొద్దున్నే 100 రోజులు పనికైతే వెళ్తున్నాయి. ఈరోజు చాలా పొద్దున్నే మంచు చూసారు కదా. మనతో పాటు ఒక విఐపి. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే సురేంద్రరావు వస్తున్నాడు. బాబాయ్ వెనక మళ్ళీ వస్తాడు అనమాట. నేను ఎన్ని బావుకల్లా కర్లపల్లి ఉండాలి, కారుకి వెళ్ళాలి కదా. 2వ రోజు జరమాట సంగతి, అందుకనే లేచి వెళ్ళిపోతున్నా. పోతే అబ్బు, మంచు రోజు రోజుకి తగ్గుతున్నట్టు తగ్గుతుంది, పెరుగుతుంది, కానీ బాగుంది. అదిగో వెనక మా పూర్వీకులు, వాళ్ళే రోజు వాళ్ళ పక్క నుంచి వెళ్తున్నాం. ఒక్కళ్ళు కూడా పట్టించుకున్నాం వాళ్ళు. ఎర్రా సురేంద్ర, కనీసం మొన్న వెళ్ళిపోయిన మీ తాత ఎన్న గాక ఎత్తున్నాడంటే ఆయన కూడా గాక ఇట్లు ఫస్ట్ సమాధానం తినంటాడా. అన్ని సంగతి ఝాన్సీ అయితే ఒక కర్ర ఎందుకో అడుగులు వేసుకుంటామే. మామూలుగా అయితే చాలా ఊర్లో ఏం జరిగింది అంటే, అంటే మా ఊర్లో కూడా జరిగింది మొన్నటి దాకా. ఇద్దరు పని ఝాన్సీ పని, నా పని నేను చేస్తే ఇద్దరికి మత్తర అంటే టిక్ కొట్టేవాళ్ళు వచ్చినట్టు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అంట. అక్కడ ఎంతమంది పని చేస్తే ఇక్కడ యాప్ పని చేయగానే అంతమంది మనుషులను చూపిస్తుందంట. అప్పుడు మనం ఇద్దరు పని చేసినా కానీ ఒకడనే కనపడతా కాబట్టి ఒక్కళ్ళు మత్తర వేసిద్ది అది ఆన్లైన్లో. అందుకని చెప్పి ఒకళ్ళ పని అయితే క్యాన్సిల్, ఎందుకంటే నేను ఇప్పుడు చేసి వెళ్ళిపోతా. నా వరకు ఆ టయానికి ఝాన్సీ వచ్చి అక్కడ మత్తర వేయించుకుంటుంది అన్నమాట. అది పరిస్థితి. చూడండి, పొద్దున్నే మా ఊరు ఎంతో అందంగా కనపడాలా మంచులో, ఎందుకంటే కనపడితే కదా. సురేంద్ర, శాంతూరం కాదులే కానీ ప్రకృతిలో కలిపేస్తా అన్నావు. ఇల్లు వాడిలు తెచ్చుకుంటావు కదరా. పొద్దునే లండన్కి వెళ్తానికి మా ఊడు పార తీసుకుని వస్తున్నాడండి. పోరా వీడియో ఆపేస్తా, పోహ అటు కలుపుతా కలపదాంలేరా అంటున్నాడు. కానీ చాలా బాగుండిద్దండి. ఇప్పుడు సిటీలో అయినా పల్లెటూరులో అయినా ఇరుక్క బాత్రూంలో ఇబ్బందికరంగా కూర్చునే దానికంటే ఇట్లా ప్రకృతిలోకి వచ్చి బాటిల్ తీసుకొస్తే చాలా అంటే చాలా ఫ్రీగా ఉండిద్ది అనమాట. ఎంజాయ్ బ్రో అంటాడు చూసా. అట్లా వచ్చేసామండి కాలం దగ్గరికి. టైం అయితే ఇంచుమించుగా 6:40 దాకా అవుతుంది. మంచు చూడనట్టుంది. తీసుకో కర్ర తీసుకో. ఏది కర్ర తీసుకునే. ఎయ్ నాకు 2.5 చాలు. ఓఆర్ఎస్ పని చేసి ఇచ్చేసి మలుపు వచ్చిండి. దేవుడికి ఓఆర్ఎస్ తెచ్చుకున్నారు. కానీ కానీ సరే రెండున్నర కర్రలేరా. ఏ అనుంచి ఆ బాటిల్ కాడి నుంచి వేసావా? సరిగి నాకు ఎందుకు నమ్మకం లేదు, కరెక్ట్గా వేయలేదు. అది మళ్ళీ 2.5 కర్రలే కరెక్ట్గా. 1, 2 ఇదా బాయ్ నా కొలత. ఓకే నువ్వు కూడా వేసుకో. ఏం చేస్తా? అటు చెక్కాల నీట్గా జాగ్రత్త, కరెక్ట్గా ముద్ర కడి. ఈ ముళ్ళండి గుచ్చుకుంటే తీపులు పడతాయి, మామూలు ఉండదన్నమాట వ్యాపారం. వీటిని గబ్బు ముళ్ళు ఇది అంటారు. ఇది చూసారా చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళు. అది
ఏయ్ జలుబు చేసినట్రా. ఏయ్ గట్టి మీద వాతావరణానికి. ఇదిగోండి చేసాం ఇక్కడ దాకా. సరేనరా ఒకసారి కర్ర అయితే నేను వెళ్ళిపోతా బయలుదేరి. 5 కర్రలు వచ్చిందని చూడు కరెక్ట్గా. చికెన్ కాడ నుంచి చేసుకురా. అక్కడి నుంచి చేస్తావా? ఎక్కువ పడిందా? ఖచ్చితంగా బాటిల్ కాడ నుంచి. అదే 1, 2, 3, 4, 5, 6 కర్రలు. 5 యాక్చువల్లీ. ఇవే ఇంకో 2 కర్రలు వేసుకుని ఒకటి. ఒకటిన్నర కర్ర ఏటు. సరే బయలుదేరతా. అమ్మో ఏంటి సంగతి? మా పని అయితే 7:20 కల్లా అయిపోయింది. సూర్యుడు వస్తాండావా బయటికి? సరేంద్రా బయలుదేరతా. ఆగు అది ఎత్తిపోస్తా కొంచెం కుర్రోడు. ఏ ఆగరా బాయ్. గేరుకోండి బాగా. గేరికి మొత్తం చెక్కు చెప్తాను. ఒక కర్నర్ వేసుకుని కంప్లీట్ చేసేయి. నువ్వు ఎక్కువ దూరం వెళ్ళ బాబు. భారం చూసుకుంటా తీసుకెళ్తాను. అదే వర్క్ ఈజ్ కంప్లీట్ అండి. ఈరోజుకి నా వర్కే. ఝాన్సీ పని అయితే ఒక 2 కర్రలు ఉండేది. హలో ఏంది భయం? అక్కడికే కమ్మ కళ్ళు దాకుతున్నారు చూడాడు. ఎంతమంది ఉన్నారు? ఎందుకు అలవట్లేదు అమ్మా. బాగానే ఉంటాయి అంట. మరి మంచిదే అంటే వెళ్ళరా పో కళ్ళు కాడకి. ఇరిమి వాళ్ళు అమ్మేలే పో. ప్రకృతి ప్రకృతి వివరలేదు ఇంకా. నేను వెళ్తున్నాగా రా కదలి రా ప్రకృతి పిలుస్తోంది రా. సరే హలో.
ఎందుకు ఆడుతుంది? ఏం గోంగర ఆడదే? గోంగర తీసుకెళ్ళి ఎందుకు ఆడుతున్నావా? హలో, ఏంది మీ సంగతి? హలో, ఏంది బొక్కలు బూర్లు పెట్టినట్టు పెట్టింది? ఏమేం చేసి? ఏం లేదు, బాగానే ఉంది. బడికి వెళ్ళమన్నావా? పరిగెత్తేస్తాగా ఇంట్లో ఉండ నడిచి వెళ్ళలే, పడతా ముందుకి పరిగెత్తే. ఓకే, తలకాయ పరిగెత్తా, సిగ్గుపడాల్సి ఉంటాయి చాలా మంది. ఇంకా కానీ కానీ ఛాన్స్ అట్టం లేదు. కానీ గోంగార మళ్ళీ పెరిగిద్దిలేమా? పొద్దున్న పనికి వెళ్ళాలని గిల్లుకి వచ్చినాను సాయంత్రం ఉప్పులు వేద్దామని. గిలో పదొచ్చి కూర ఏమంటే ఇయ్యమ్మా అని చెప్పి అన్నారు. ఏమి లేవు, గోంగారు తీసుకెళ్తుంటే వద్దు, ఎత్తుకెళ్ళొద్దు మాది నేనే అని చెప్పాను అని అంటుంది. ఎత్తుకెళ్ళొద్దని ఆడుతుంది. కానీ అట్టం లేదు. 9 గంటలకి మచ్చరకాడకి వెళ్ళు పనికాడకి, 11, 11:30 మాక్సిమం 2 గంటలలోపు కర్లపల్లిలో ఉండు. బ్యాంక్ కార్డు, పాన్ కార్డు తీసుకురా, ఆధార్ కార్డు తీసుకురా, బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకురా. నీయే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్కేగా. సరేనా? మరి ఫోన్ చేసా? ఫోన్ చెయ్యి. ఫోన్ హలో బాయ్, ఇప్పుడు అలగతాను. ఇంకా ఎవరో ఒకళ్ళు ఫోన్ తీసుకుని చెయ్యి. సురేంద్ర ఇంటికాడ ఉంటాడు, మర్చిపోయా. బాయ్. ఎలిగిందా? వెళ్తున్నా. సరే వెళ్తున్నానమ్మా. సరే జాగ్రత్త. అనిల్ ఆన్ డ్యూటీ. ఈలోపు అండి, మొన్న కొత్త ఏటీఎం కార్డు వచ్చింది ఎస్బీఐది, దానికి పిన్ సెట్ చేసుకోమన్నారు. మనం ఇప్పుడు దాకా చేయలే, స్టేట్ బ్యాంక్ ఏటీఎం మేడే ఉంది కాబట్టి పిన్ సెట్ చేద్దాం త్వరగా. లాగాలా నెట్టాలా? చల్లగా ఉంది, కాలేజీ టైం అయిపోతుందంటే అండి పిచ్చి కొను కొట్టుకొచ్చుండి కొట్టుకొచ్చేది దీన్ని. ఇప్పుడైతే అమ్మాయిని అక్కడ దింపేసేసి, చూసారా సాల్మన్ సొలొమన్ స్కానింగ్ సెంటర్ అనమాట, అన్సీ స్కానింగ్ చూపించాను. చూసారా ఇక్కడే ఈ హాస్పిటల్లో చూపించుకుని వెళ్ళిపోతున్నాయి. టిఫిన్కి డబ్బులు ఇచ్చారు, వెనక మళ్ళీ టిఫిన్ ఉంది. చిన్న బండి పాపం జనం లేరు, అలా బాధలు నాకు తెలుసు. నేను అక్కడే తింటా వెళ్ళి, ఎందుకంటే మంద కూడా అదే పరిస్థితి కదా. చిన్న చిన్న బడి దగ్గరే తినాలి. ఓకే, వెళ్ళి టిఫిన్ చేసేసి మనం ప్రశాంతం కూర్చుంటే వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇంకెళ్ళి కర్లపాలిలో ఆ పని చూసుకోవచ్చు అనమాట, బ్యాంక్ పని. ఝాన్సీ వచ్చింది. ఓకే, వెళ్దాం. ఇది 2 స్టెప్పులు తేగాలి. ఓకే, బాయ్. చెప్పుడు పోయిందిరా, తొక్కిరా. మట్టి దోలిస్తున్నామండి, చెప్పే కదా మొన్న రావాల్సింది. 4 ట్రక్కులు దోలేరు అంట, ఇది 4 దోలేరు. కదమ మట్టి అంతా ఎడా, 4 ట్రక్కులు మట్టి పెద్దగా రాలేదే. ఇందులో అసలు మట్టి లేదండి ట్రక్కులో. సరే రే, ఎట్టమయ్యాలి? ఏంది కదా బండ్లు, నేను రెడీ అయినట్టుంది బ్యాంక్ కాడకి. మాయ్, ఏం రాలేదు బళ్ళు? ఏంది ఆడకు బయలుదేరా? మరి నేను ఆడగా ఉండేవాడిగా. బండి నిలబడి ఏదైనా వస్తున్నా, నువ్వు వస్తున్నా ఈ లోపు ఫోన్ చేయించు. ఇప్పుడు ఆడిన సరే సార్.